ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల ఉన్న సంస్థల పట్ల కానీ చట్టబద్ధంగా చట్టానికి లోబడి అందరినీ గౌరవించుకుంటూ ముందుకెళ్తాది, ముందుకెళ్తారు జగన్మోహన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం. అలాగే సైమల్టేనియస్ గా ఏ ఒక్కరైనా సరే ప్రభుత్వానికి చెడ్డ తెచ్చి చెడ్డదారిన ప్రయత్నం చేసి ఎవరి తాలూకు గౌరవానికైనా భంగం కలిగిన నేపథ్యంలో చట్ట ప్రకారం చట్టంలో ఉన్న అవకాశాలను పురిపుచ్చుకుని దాని మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగా చట్టాన్ని మాత్రం చేతిలో తీసుకోం. చట్టం మాకేం పూర్వం వాళ్ళకి ఏదైనా చుట్టమైనట్లు మాకు చుట్టం కాదు. చట్టం చట్టమే, మేమే అది గౌరవించుకుని చట్టాలు చేసేది మనం. దానికి మేము గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు దాన్ని? చట్టం చేసిన వరకే మేము, ఆ చట్టం నీకే తప్ప నా చేసిన వారి నాకు అది అన్వయించదనుకుంటే తప్పే. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పత్రికా స్వేచ్ఛ గురించి ఇందాక మాట్లాడిన మాటలు పూర్తిగా దాన్ని ప్రభుత్వం దాన్ని తొందరగా తొక్కుతుందనే మాట పూర్తిగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి తాలూగా ఒక్కసారి వెనక్కి తీసుకోండి, గులివింద గింజలాగా ప్రవర్తన చేయకండి. మీరు ఏం చేశారు ఒకసారి వెనక్కి చూడండి. అలా అని చెప్పి మీరు చేసే అకృత్యాలు మాత్రం మేము చేయము. ఆ రకమైన విధానాలు మీకు పాము. సాంప్రదాయబద్ధంగా గౌరవం ఇస్తుంటాం, గౌరవం పుచ్చుకుంటాం, గౌరవం ఇవ్వాలని కోరుకుంటాం అవసరాలు కూడా మాకు. అది అది మానవ ధర్మం. ఇచ్చి పుచ్చుకోవడం అనేది మానవ ధర్మం. ఆరోగ్యంగానే మేము ప్రవర్తిస్తాం, ఆరోగ్యంగానే అందరు పత్రికా సోదరుల అందరినీ కూడా మేము ఆరోగ్యంగానే కోరుతున్నాం. దయచేసి ఓకేనా? అన్నా క్యాంటీన్ని ఈ పుస్తకం ఉందా? అది కూడా సరే అయితే అన్నా క్యాంటీన్ది నీకు మీకు ఆ రోజు అసెంబ్లీలో చెప్పాను. నేను ఏం చెప్పాను? ముఖ్యమంత్రి గారు వచ్చి దీని మీద ఒక నిర్ణయాన్ని విధాన నిర్ణయాన్ని తీసుకోమన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ నీరెస్ట్ పాయింట్, లేకపోతే ఇంకా ప్రధాన కూడళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చూసుకొని వాటి దగ్గర ఈ క్యాంటీన్ని ప్రారంభించమన్నారు. అవసరమైతే మొబైల్ క్యాంటీన్ అని పెట్టమన్నారు అని చెప్పిన విషయం ఆయన చెప్పాను. గత బడ్జెట్లో దీనికి మేము బడ్జెట్ పెట్టలేదు, రేపు బడ్జెట్లో పెడుతున్నాము. రేపు ఉగాది నుంచి అవన్నీ ప్రారంభిస్తాం. అలా అన్ని చెప్పాను, హాస్పిటల్ ఉందని చెప్పాను కదా. స్కూల్స్ దగ్గర అవసరం లేదు. స్కూల్స్ దగ్గర మధ్యాహ్న భోజనం పథకం ఉంది పిల్లలకి, కాబట్టి ఇవి వచ్చి తినవలసిన అవసరం ఆ పిల్లలకి లేదు. అది మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు అని అంటే అది మరి మీరు అంటున్నారని మీరు అనుకోవట్లేదు. కానీ ఒక్క నిమిషం, ఫస్ట్ రెండు వెలగొట్టియండి. వెలగొట్టకపోతే మీకు మీ దానికే లింక్ కుదరదు. ఒకటి, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేస్తుంటే ఆయన ఎందుకు స్పందించలేదు అన్నారు. అది అది ఓకే, అదొక పార్ట్. ఇది రెండో పార్ట్. ఆ పార్ట్ వరకు ఏంటంటే, ఫస్ట్ పార్ట్ వరకు అది చంద్రబాబు నాయుడు నైజం. అది ఇది ముఖ్యమంత్రి నైజం. ఎందుకంటే రోడ్డు మీద వచ్చి మనం వెళ్తున్నప్పుడు పోయిన వాళ్ళు ఉంటారు, తెచ్చిన వాళ్ళు ఉంటారు. వెళ్తున్నప్పుడు భయం పడి పోయి మురిగే వాళ్ళు ఉంటారు. ఇంటి వచ్చి ఓ అనుకుని వాళ్ళు వచ్చి ప్రశంసించిన చూద్దాం ముందుకు వచ్చి ప్రశంసించి ఉంటారు. అలాగని చెప్పి వాళ్ళు ప్రశంసించారని వాళ్ళు చూసి మనం వచ్చి అద్భుతం అయిపోయి భుజాలు పెరిగిపోయి బలవంతులు అయిపోయిపోయి అనుకోము. అలాగే మురుగాయని చెప్పి మేము భయం పడిపోయి మా ముఖ్యమంత్రి. కాబట్టి వాటి గురించి పట్టించుకో, మేము మా పని కర్తవ్యం మేము చేసుకెత్తాం లేదా?
ఆ కార్యక్రమాన్ని. ఇక మీడియాతో అంటారా, మీడియాతో ఉన్నప్పుడు ఏంటి, ఈ మధ్యలో మొన్న మొన్న కంటి వెలిగి చేశారు. మిమ్మల్ని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి మీ రోజు పేపర్లో టీవీలో ఆయన ఫోటోలు వేస్తున్నారు, ఆయన తర్వాత స్పీచ్ వేస్తున్నారు. మొన్న కాక మొన్న ఈ సెక్రటరీ ఏది మన వార్డు సెక్రటరీస్ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు దాంట్లో మీతో మా ఇంటరాక్ట్ అయ్యారు, అందరితో ఇంటరాక్ట్ ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు. అయితే అంతేకాకుండా ఏ రోజు మన ఆటోది ఆయన ఆటో వాళ్ళతో కలిశారు, మమ్మకి అయ్యారు చేశారు, మీరు చూశారు, మీరు పక్కన ఉన్నారు, ఆయన ఆటో వాళ్ళతో సెట్ చేసుకున్న ఫోటోలు కూడా పెద్ద ఫోటోలు కూడా మీరు వేశారు ఇవన్నీ. అయితే ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు మాటకి ఆయన ఎందుకు సమాధానం ఇవ్వాలి? ఇవ్వాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎవరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక నిర్దిష్టంగా అసెంబ్లీ ఉంది కదా సార్, దానికి మాకు అందరికీ కూడా ఒక నిర్దిష్టంగా ఒక ఆరోపణ ఒక ప్రభుత్వం మీద కానీ లేదు వ్యక్తిగత ఆయన మీద వస్తే అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఊరికి రోజు కూడా కంటి తిరుపుకి వచ్చి పాతిక నిర్మాణం చేస్తుంది, ఇదిగో ఇవాళ ఈ పుస్తకం దాకా వచ్చి ఈ పుస్తకంలో పసంద చెప్పనండి, ఈ పుస్తకంలో ఈ బుక్ లో ఇవాళ ఇవాళ మాట్లాడింది ఈ బుక్, ఈ మధ్యకాలంలో మాట్లాడింది కదా బాబు ఇది. ఈ రోజు ఒక గంట ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఇన్ని పేజీలు నా సేవలు నడితే సేవలు తీర్చి ఇప్పుడు నేను అడిగింది ఇవాళ బాబు నెల రోజుల ముందు నుంచి కావాలంటే లేదు లేదు సార్, ఇది ఇవాళ ఇంత గంట ముందు మాట్లాడింది సార్ తెచ్చాడు యాదీలో వెళ్ళిపోయింది రెండు మూడు నాలుగు ఐదు ఇన్ని లెక్కడతాం ఇప్పుడు టైం వేసిపోయి తలకి లెక్కెట్టుకొని 20 పేజీలు అది కాదు ఇంక అదే అందుకు పోనీ ఉండి పాప ఉండి పెద్ద మీ అందరికీ వయసుకి అది దాని ఎందుకంటే మీడియా మీరు మీరు మీకు అది మీరు కోరుకు అది 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 ఏమంటే సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి పెద్దగా మన స్టేట్ మీడియాతోనూ లేదా పత్రికలతోనూ లేదా మాతో మాట్లాడితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అన్న అన్నారు అనుకోండి. మీరు అది అడిగితే ఎస్ అది వచ్చి ఇల్లు ఆయన క్యారీ చేసి సార్ అందరూ కోరుతున్నారండి, ఒకసారి పిలవండి అందరూ నేను వాళ్ళతో వచ్చి ఇంటరాక్ట్ అవ్వని కోరుతున్నాను సార్, ఒకసారి చేయండి సార్, ఇవన్నీ ఆలోచించండి సార్, మీ తరఫున మేము ఆయన కన్వే చేసి రిక్వెస్ట్ చేస్తాం అది ఓకే. కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడదు ఏంటో ఎక్కడది చంద్రబాబు ఇస్తూ అవాకులు జగన్ పుస్తకాలు మాట్లాడితే దాని నుంచి ముఖ్యమంత్రి మాట్లాడదు సార్ పుస్తకాల గురించి, ఇదేం ధర్మమా చెప్పండి? ఆయన ఆయన మాట్లాడిన మరుగులన్నీ ఈయన మరగమంటే ఈయన ఎక్కడ మరుగుతాడండి? అంత అంత సంగీతం అంత మ్యూజిక్ రావద్దు. ఆయన చంద్రబాబు నాయుడు బాలమురళి కృష్ణ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్తారండి చెప్పండి అయ్యా చెప్పండి బాబు. నేను అనలేదు, నేను తప్పు తప్పు నేను అనుకుంటున్నానా అది అది అదే తప్పు తప్పు నేను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎస్ చెప్పండి ఇస్తారా అని ఆ సాంప్రదాయమా? ఓకే మధ్యలో చూస్తా మధ్యలో చూసి తప్పు మధ్యలో చూసి తప్పు ఈనాడు తర్వాత కానీ సాక్షి లేదు ఇంకా మధ్యలో ఇంకో పత్రిక ఉంది దీనికంటే ఉన్నది అనుకుని అంటే మాత్రం అది అమ్మ పిక్కిని చూసి ఇచ్చినట్టుగా అది నేను అడుగు కోరుకుంటాను. నేను అనుకోలేదు, నేను అనుకోవడం రెండంటే రెండంటే ఇది మూడు 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 నాకు ఆ సాంప్రదాయం నాకు తెలియదు, నాకు ఆ సాంప్రదాయం తెలియదు. కానీ రెండింటికి ఇచ్చారంటే ఫస్ట్ ఈనాడుతో సాక్షి రెండింటి ఏది ఎక్కువ తక్కువ నాకు అది కూడా ఐడియా లేదు. ఈ రెండే కాదు ఎక్కువ అనుకోవడం ఊహిస్తున్నాను, మేబీ రాంగ్ ఆర్ రైట్ నేను అందుకని చెప్పాను. నేను నేను విధానమాన లేదు, నేను ఊహిస్తున్నానండి ఒకవేళ అందుకని ఇచ్చారేటో అని అన్నాను. ఒకవేళ ఈనాడు కంటే ఇంకేదైనా పత్రిక ఎక్కువ ఉండి సాక్షి కంటే ఇంకేదైనా పత్రిక ఎక్కువ ఉండి దాన్ని ఒక తీసుంటే ఇది తప్పు కదండి అని మీరంటే అవును కదా అని నేను గుర్తుగా ఆలోచించామండి. అవునా నా మూడన్నా తెలియదు బాబంకి నాకు 3:30 తెలియదు నాకు పిండి పిండి కొలిసి రొట్టి మందులో డబ్బులు కొలిసి పని. ఇప్పుడు మందులో డబ్బులు పెట్టి ఇస్తాము డబ్బులు మాత్రం 1 లక్ష రూపాయలు ఉన్నాయి నేను ఒక యాడ్ ఇవ్వాలా నేను చూసుకుంటాను ఐఎస్ సర్కిల్స్ లేదు నా బొమ్మ పడాలా ఏ తక్కువ దానికి ఇస్తాను నా బొమ్మ పడాలి చాలు నా బొమ్మ చూసుకుని నా బొమ్మ నేనే చూసి ఆనందించాలంటే నాకేం తెలిసింది దానికి ఇస్తాను వ్యక్తిగతంగా ఇది
నీకుంటే నేర్చుకెళ్ళింగ నా బొమ్మరాటో నా దుర్గుణాలు కళ్ళు చూపెట్టి ఇంకా నా ఫోటో వచ్చిన బొమ్మ చూపెట్టుకుంటారు. అదే నా ఆటోమేటిక్ గా అందరూ చూడాలంటే ఏది ఎక్కువ సర్క్యులేషన్ ఉంటే దానికి ఇస్తాను, నా డబ్బులు పెట్టి దాన్ని నా దుమ్ము డబ్బులు పెట్టి చేస్తాను. అది ఇండివిజువల్ తాలూకా హ్యూమన్ సైకాలజీ అది. సో ప్రభుత్వానికి హ్యూమన్ సైకాలజీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వంలో విధానంతో వెళ్తుండాలి. విధానం నిర్మించి చంద్రబాబు నాయుడు లాగా పిక్ అండ్ చూసి నాకు ఇష్టం ఉంటే ఇస్తాను. హాయ్ వేలు బయటికి ఏ చాలా హాయ్ ఏ చాలా నేను చెప్ప ఇదెందుకు ఇది అంటానా ఇలా కదా మేము అనవలసిన అవసరం లే. ఎందుకనా భయం ఎందుకు భయం పడాలి? నేను మాట్లాడినవి నిజంగా అన్నాను లేదా? మీరు చూపి టీవీలో చూపెట్టేదా తీసుకొచ్చి చూసా నేను మీ సోదరు నేను చూపెట్టా నేను చూన్నాను కదా అన్నారు. మళ్ళీ మనకు మళ్ళీ వద్దు మళ్ళీ కాంగ్రెస్ అయిపోద్ది. నేను అందరి తరఫున ఒక రిక్వెస్ట్ చెప్తే చెప్పారు కూడా అక్కడ చేయమని ఏంటి అందుకు ఏంటి కాబట్టి చెప్పండి ఒకటే ఏమని అని ఆయన ఇచ్చారా సంతోషం. నాకైతే విషయం చెప్పలేదు ఏమని ఏమని చేయింది అదే మీకు వచ్చింది నాకు సరిగ్గా నిర్దిష్టంగా సుశక్తి ఉందని క్వశ్చన్ రావాల్సి ఉంటుంది. సుశక్తి క్వశ్చన్ చెప్పు. ఆర్కే గారు నువ్వు చెప్తుండేది ఆర్కే గారు సీఎం గారికి ఈ ల్యాండ్ పూల్ పాత్ర ఓల్జీ ఉంది కంటిన్యూటీ దాన్ని వచ్చి ఆపిమని మళ్ళీ కొత్తగా రాశారు అది ఆయన తీసుకోమన్నారు. ఓకే దాని బదులా అక్కడ చేయండి అక్కడ చేయమన్నా ఆయన కోరుకోవడం తప్పు కాదు కానీ ఇది కూడా తీసుకోమన్నా కూడా ఎమ్మెల్యేగా అతని తాలూకు బాధ్యతగా ప్రజల తాలూకు ఆవేదాన్ని ఆవేశాన్ని తాలూకు భాష్యాన్ని ఆయన చెప్పడం ధర్మం కదా. ప్రజలతో ఓటు తీసుకుంటే ఎమ్మెల్యే చెప్పాడు ఏదా ప్రభుత్వం పరిశీలిస్తుంది నిపుణుల కమిటీ ఉంది తిరుగుతుంది వాళ్ళు ఏది వాస్తవమో అది చెప్తారు దాని ప్రకారం అకార్డింగ్ దట్ వి ఫాలో. రెండేది పీటర్ కమిటీ ఏంటిది పీటర్ కమిటీ ఏంటిది పీటర్ గా పీటర్ పీటర్ ఎవరు పీటర్ నిన్న అన్ని కమిటీ నిన్న అన్ని కమిటీ రావు గారు కమిటీ కాదు రావు గారు కన్వీనర్ గా ఉన్న కమిటీ జీఎన్ రావు గారు కన్వీనర్ గా ఉన్న నిపుణుల కమిటీ అది ఏం బస్సు ఇక్కడ చెప్పింది మళ్ళీ కనిపించాలంటే చంపేసావు ఇది నువ్వు నన్ను నాకు మొత్తం గాలి తీస్తావు నువ్వు నువ్వు గడిపెడు ఉన్నావు అని మాట అంటే ఎస్ కదా ఆయన 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 మాజీ మంత్రి నారాయణ గారు నేను ప్రస్తుత మంత్రి సత్యనారాయణని ఆయన కాదు తల్లిదండ్రులు పెట్టారు పేరు అది ఎందుకు పెట్టారు పెట్టారు చూడు ఎంత నీ పక్కన కూర్చి ఎంత డామేజింగ్ గా మాట్లాడినా వస్తారు ఒక మూడు నాలుగు రోజులు స్టార్ట్ అయిన రోజు నుంచి ఆరు వారాలు సార్.